ప్రైవేటు ప్రభుత్వం రెండు రంగాలు ఉండాలి ఏ ఒక్కటి లేకపోయినా ప్రమాదమే ప్రజలకి ఉట్టి ప్రభుత్వమే ఉంటే బిఎస్ఎన్ఎల్ ఫోన్లు పట్టుకుని దశాబ్దాల తరబడి మనకు ఫోన్ సదుపాయమే ఉండాలి గ్యాస్ కనెక్షన్ అంటే ఓ పెద్ద బ్రహ్మ పదార్థం అందువల్లనే తర్వాత ప్రైవేట్ రంగం ఎంటర్ అయింది ప్రైవేట్ రంగం వచ్చాక ఇవాళ అదే ఫోన్ ఈజీయర్ అయిపోయింది క్రమంగా అసలు ఫోన్ అనేది ఇప్పుడు శరీరంలో భాగమైపోయింది గుండెకాయ తీసుకే పక్కన పెట్టడానికి రెడీ అవుతున్నారు కానీ ఫోన్ లేకుండా మాత్రం ఉండట్లేదు ఆ స్థాయికి ఎడిక్ట్ అయిపోయాం అసలు అంతగా చేతికి ఎందుకు వచ్చినాయి ప్రైవేట్ రంగం వచ్చి పోటీ పెట్టడం వల్ల ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కూడా వచ్చినట్టు ప్యాకేజీలు ఇస్తున్నాడు కదా ఇదివరకు నా బిల్లు నా ఇష్టం నా ఫోను నా ఇష్టం అన్నట్టు ఉండేవాడు ఇప్పుడు మీ ఫోను మీ ఛాయిస్ మీ ప్యాకేజ్ మీ ఛాయిస్ అంటున్నాడు ఇది ప్రైవేట్ ఉండటం వల్ల ఉట్టి గవర్నమెంటే ఉంటే వచ్చే నష్టం బట్ ఉట్టి ప్రైవేటే ఉంటే కూడా నష్టం దానికి సజీవమైనటువంటి సాక్ష్యం మనకి వివిధ సెక్టార్లో కనబడతా ఉంటుంటుంది బంగారంలో గవర్నమెంట్ ఉండదు పెంచుకునేటప్పుడు అంతర్జాతీయ మార్కెట్ల ప్రకారం అది ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారు దాని ఇష్టం ఇక అట్లా పెరుగుతూనే ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రభుత్వం ఉండదు ప్రభుత్వం లేక ఉట్టి ప్రైవేటే ఉన్నప్పుడు ఏంటి స్థలాల రేట్లు పెరిగిపోతుంటాయి ఈ రేట్లు పెరిగిపోతుంటాయి ఇళ్ళ రేట్లు పెరిగిపోతుంటాయి ఎప్పుడైతే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఉచిత ఇళ్ళు ఇవ్వడం బిగించేయగానే డౌన్ అయిపోయినాయి ఎందుకు ఇక్కడ ఒక ఏ పది లక్షల లోపిల్ వచ్చేస్తుంది అదే ఏరియాలో ఇక్కడ ఇరవై లక్షలు పెట్టి అడుగు ఉంటాడు ఇలాగా అంటే పోటీ ఉన్నప్పుడు రెండు రంగాలు ఉండాలి ఒకటి ఉండి ఒకటి లేకపోతే కష్టం ఇది ఎందుకు చెప్తుంటే బ్రిటన్లో ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్య బ్రిటన్లో కరెంటు మొత్తం ప్రైవేట్ వాళ్ళ లెక్క ఏంటి ఎంత ప్రొడక్ష ప్రొడ్యూస్ చేశామో దానికయ్యే కాస్ట్ బేస్ చేసుకుని ఛార్జీలు నిర్ణయించుకునే అధికారం వాళ్ళకే ఇచ్చారు ఇప్పుడు ఏమైంది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి గ్యాస్ సప్లై ఆగిపోయింది పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎందుకంటే ఇది అమెరికా తానులో ముక్క ఉక్రే బ్రిటన్ కూడా దాని ఇంపాక్ట్ దీనికి కూడా సప్లైస్లో కొరత దీని అంతటా దీనికే సప్లైలు కొన్ని ఉన్నాయి అయినా కూడా గ్యాస్ ఇంపాక్ట్ ఇవన్నీ కనబడుతున్నాయి వీటి పరిణామక్రమం ఏమైపోయింది వీళ్ళకి ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది ఏ స్థాయిలో అంటే కరెంటు బిల్లు వందకి నూట ఎనభై ఐదు రూపాయలు ఇంతకుముందు వంద రూపాయలు ఉండేవాళ్ళకి నూట ఎనభై ఐదు రూపాయలు వచ్చిందంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏదో హైక్ అయిపోయింది ఆదాయం అదేమట్టు రాదు కదా ఇవాళ జీతమే ఏమన్నా ఎనభై ఐదు శాతం పెంచుతాడా ఎవడు పెంచడు కదా దీంతో గగ్గోలు ఎత్తిపోతున్నారు బ్రిటన్లో ఉన్నటువంటి పౌరులందరూ పెద్ద ఎత్తున యునైటెడ్ కింగ్డమ్ యాజ్ అనౌన్స్డ్ ఎయిటీ పర్సెంట్ హైక్ ఇన్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ ఆల్సో రెండిటికి కూడా గ్యాస్ బిల్లు ఎయిటీ పర్సెంట్ పెరిగింది కరెంటు బిల్లు ఎయిటీ పర్సెంట్ పెరిగింది జీతాలు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా పెరగలేదు ఇప్పుడు ఇది క్రమక్రమంగా పెను ఉద్యమాలకి దారితీస్తుంది బోరిస్ జాన్సన్ అయితే గద్దె దిగిపోవడం ఖాయం ఇప్పుడు ఆయన ప్లేస్లో ట్రూస్ వస్తుంది వచ్చేటటువంటి పరిస్థితి బట్ వాళ్ళ పార్టీనే పోయేటువంటి పరిస్థితి అయితే వస్తుంది